హెలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ చాయిస్ రాధాస్ చాయిస్ లో ఈ రోజు నేను ఒక రిలేటివ్ కి ఎగ్జామ్ ఉంటే ఫార్చ్యూన్ హోటల్ కి వచ్చాను బ్యాంగ్లూరు అక్కడ చాలా బాగుందండి టాప్ యూ యాక్చువల్ గా ఎగ్జామ్ కి ఐఎల్స్ ఎగ్జామ్ అనమాట అది అది వాళ్ళ లోపలికి వెళ్లిన తర్వాత వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఎవరిని అలౌ చేయరు సో నేను టెరస్ కి వెళ్లి ఒక క్లిప్ ఇక్కడ రికార్డ్ చేసుకుంటున్నాను ఎందుకంటే వ్యూ మాత్రం సూపర్ గా ఉంది అందుకే నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను పైన చాలా 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 బాగుంది అనమాట వ్యూ ఆ వ్యూ అంతా నేను ఇప్పుడు షూట్ చేసుకుంటున్నాను చూసారా ఎంత బాగుందంటే అక్కడ చాలా సూపర్ గా ఉంది ఒక టెన్ మినిట్స్ నేను అక్కడే కూర్చున్నానండి అక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోయాను ఎందుకంటే ఎగ్జామ్ అనేది త్రీ అవర్స్ టైం పడుతుంది త్రీ అవర్స్ వెయిట్ చేయాలంటే మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా మరి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి సో అందుకే నేను వ్యూ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ మాత్రం కూల్ గా ప్రెజెంట్ గా అక్కడే రిలాక్స్ అయిపోయాను అప్పటికి ఒక టూ త్రీ మెంబర్స్ పైకి వచ్చారు మామ్ ఇక్కడ అలౌడ్ కాదు మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ మేము అలౌడ్ చేయము అని జస్ట్ ఒక క్లిప్ అయిన చెప్పేసి నేను పైనే ఉండిపోయాను ఎందుకంటే ఆ వ్యూ నాకు అంత బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని మీతో షేర్ చేసుకున్నా ఆ తర్వాత దగ్గరలో చిక్ పెట్టి ఉందని షాపింగ్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ టైం కదా మేము వెళ్ళేటప్పటికి అక్కడ టూ ఓ క్లాక్కి షాప్స్ అన్ని క్లోజ్డ్ అంట బట్ ఏవో కొన్ని షాప్స్ అయితే వెళ్ళాము శారీస్ కోసం వెళ్ళాను బట్ ఇక్కడైతే నాకేమీ అంత బాగా అనిపించలేదు ఒకసారి అన్ని సారీస్ చూసాను చెక్ చేశాను అంత బాగా అంటే నాకు కావాల్సిన సారీస్ అయితే అక్కడ దొరకలేదు సో కొన్ని చూసాను చూసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో షాప్కి వచ్చానండి అదేంటంటే లెహెంగాస్ కిడ్స్ వేర్ అండ్ ఉమెన్స్ వేర్ అనమాట ఇక్కడ లెహెంగాస్ ఉన్నాయి కొన్ని అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి చూసారు ఇది బేబీ పింక్ చాలా బాగుంది ట్రెండీగా ఉన్నాయి కొన్ని కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చాయి కూడా నాకు బట్ ప్రైజ్ ఓకే బట్ లాక్డౌన్ వల్ల న్యూ స్టాక్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదండి అంటే షాప్స్ కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు కదా సో ఆ రోజు అయితే మేము వెళ్ళిన టైంలో లో టూ ఓ క్లాక్ వరకే షాప్స్ అట్ట క్లోజింగ్ టైమ్ సో వాళ్ళు హడావుడిగా ఉన్నారు సో కొంత కలెక్షన్ మాత్రమే మనతో షేర్ చేసుకున్నారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది అండ్ వర్క్ లెహంగా ఎవ్రీథింగ్ చాలా బాగుంది సో చూసాను ఎవ్రీథింగ్ ఇందులో కొన్ని పిక్ చేసుకున్నాను అవి నేను లాస్ట్ లో యాడ్ చేస్తానండి మీ పిక్చర్స్ క్వాలిటీ వైజ్ గా కొన్ని అయితే బాగున్నాయండి చూసాను లైనింగ్స్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ చెక్ చేశాను ఏంటంటే ఈ ఈ షాప్ లో కలెక్షన్ అయితే బాగుంది నేను వాళ్ళ అడ్రస్ అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇది ఒక చిన్న క్లిప్పే కదా అని నేను ఏమీ డీటెయిల్స్ తీసుకోలేదండి చిక్పేట్లో అయితే ఇప్పుడు కొన్ని షాప్స్ ఓపెన్ అవుతున్నాయి చూసారా ఈ కలర్ చాలా డీసెంట్ కలర్ ఇది ఫ్యాషన్ కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ అంటారు సో ఇలాంటి కలెక్షన్ వాళ్ళ దగ్గర చాలా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉన్నాయండి బిట్వీన్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ అలా ఉన్నాయి బాగున్నాయి ఫ్రాక్స్ అయితే చాలా చాలా నచ్చాయి ఈ ఇదైతే పిల్లలకి అంటే కిడ్స్కి చాలా బాగుంటుంది అంటే డీసెంట్ గా ఉంటుంది అనిపించింది నాకు కూడా నైస్ కలెక్షన్ ఈ బ్లూ ఫ్రాక్ చూసారా ఇక్కడంతా వర్క్ వచ్చింది కింద ఇక్కడ ఉన్నవన్నీ టూ పీసెస్ త్రీ పీసెస్ సెట్స్ అనమాట అంటే క్రాప్ టాప్స్ వచ్చేసి పైన మనకి కవర్డ్ కోట్స్ ఉంటాయి కదా అలాంటివి అండ్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అంతా బాగున్నాయి పాపం అతనికి తెలుగు రాదు అండ్ కన్నడ రాదు ఓన్లీ హిందీ మాత్రమే వస్తుంది హిందీలో షేర్ చేస్తున్నాడు చాలా కలెక్షన్ అయితే చూపించాడు బట్ వాళ్ళకి క్లోజింగ్ టైం కదా అంత హరి ఉన్నారు అంతా కొన్ని కలెక్షన్ అయితే షేర్ చేసుకున్నారు నెక్స్ట్ టైం నేను చిక్పేట వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్డ్ గా ఎవ్రీథింగ్ నేను షూట్ చేసి పోస్ట్ చేస్తాను విత్ ప్రైజెస్ అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్ జస్ట్ ఇది శాంపిల్ కోసమే నేను తీసుకున్నాను అసలు షాప్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని వెళ్ళాను బట్ ఓపెన్ డే బట్ క్లోజింగ్ టైం అది సో ఇది కూడా చాలా బాగుందండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ టూ కలర్స్ అండ్ సింపుల్ దుప్పటా వచ్చింది దీనికి అండ్ ఇది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ సూపర్ సూపర్ గా ఉంది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది ఒకటి పిక్ చేసుకున్నాను నేను ప్రైస్ కూడా రీజనబుల్ ఇది కూడా ఒకటి పిక్ చేసుకున్నాను సో రీజనబుల్ గా అనిపించాయి సో నా వీడియో బోర్ అనిపిస్తే స్కిప్ చేయొద్దు ఫైనల్ గా ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్ గా నా షాపింగ్ అయితే అయిపోయింది ఏం చేస్తాము టైం అయిపోయింది కదా క్లోజింగ్ టైం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము వచ్చేసామండి హోటల్కి ఇంకా ఎగ్జామ్ అయిపోలేదు ఇంకా మా రిలేటివ్ బయటికి రాలేదు సో అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాము నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రాధా వ్యూ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను